పర్ఫార్మెన్స్ లో స్పెషల్ కామెడీ ఉండబోతుందంట. మరి ఎలా ఉంటుందో చూద్దామా. లెట్స్ వెల్కమ్ దెం. హాయ్ గైస్, బాగున్నారా? ఇప్పుడు వరకు బాగున్నారు, దీని తర్వాత పాటలు పాడేవాడిని తీసుకొచ్చి ఈ రోజు డ్రామా కూడా వేస్తున్నారు. యాజ్ అ సింగర్ పాటలు పాడేటప్పుడు ఎంజాయ్ చేస్తారు, దాని వెనకాల కష్టం ఎలా ఉంటుంది మీకు తెలియదు కదా. ఆ సిచ్యువేషన్ చూపించాలి అంటే నాతో పాటు ఒక పార్ట్నర్ ఉండాలి కదా. ఇనవే పర్రే పిల్ల, నేనే నా ఎర్రగొల్ల, నేనే నా ఎర్రగొల్ల. ఏయ్ ఎవరో అడుగు పందిని పట్టుకుని బర్రె పిల్ల అంటారో? సో నేను ద మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్. మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ ఎదవ జోక్ లైక. ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో సింగర్ పాట పాడుతున్నాడు, ఏం జరుగుతుందో చూద్దాం. ఇవిగో బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటే జిందగీనే అట్ట బొమ్మై జట్ట కట్టుకుంటే బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటే జిందగీనే అట్ట బొమ్మై జట్ట కట్టుకుంటే. నేను మోసం? అవును మోసం అన్నాడా? మూత్ పగిలిపోద్ది. నిన్న మోసం చేసేటట్టున్నాడా? మరి మైక్ కింద పడినప్పుడు పాట మీరు పాడలేదు. ఇదొక రకమైన కష్టం. ఇంకో రకమైన కష్టం ఏంటో చూస్తారా? ఒక సాంగ్ లో ఫీల్ అవుతాము, ఫీల్ అవుతూ ఒక పాట మంచిగా పాడదాం అనుకుంటామండి, కానీ ఏం లాభం? కొంతమంది వచ్చి డిస్టర్బ్ చేస్తుంటారు. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. నిండు పున్న మేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటిల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. పాట ఆపి మరి ఆయన పిల్లడం అంత అవసరం అంటా? కాదు, మీ కింద ఒక బొకే ఇచ్చాను కదా, అది ఎక్కడ పెట్టారు? ఆ బొక్కలో బొకే కోసం ఇప్పుడు అది పాట ఆపి మరి అడగాల, నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు ఆ బొకే ఆ నాయకుడికి ఇవ్వాలి అందుకది. ఏంటి ఒకే బొకే ఎంత మందికి ఇస్తారు? అయ్యో ఏంటండి, మీరు మీరు వచ్చిన ముందు 500 మందికి అదే బొకే ఇచ్చాం మేము. 500 మందికి అదే బొకే ఇచ్చాం మేము. ఓకే, 500 మందికి ఇచ్చారట. ఇలా ఉంటాయి మా కష్టాలు. ఇండియాలో కష్టాలు ఇలా ఉంటే బానే ఉంది, మరి ఫారెన్ వెళ్ళినప్పుడు కష్టాలు ఎలా ఉంటాయి అది కూడా చూస్తారా? ఫారెన్ లో సేమ్ పీసా? సేమ్ పీసా? ఫారెన్ అంటే మీరు ఏదో అమెరికాను ఆస్ట్రేలియాను యూకేను ఎక్స్పెక్ట్ చేయొద్దు, సౌత్ ఆఫ్రికా వెళ్ళాం అనమాట. అప్పుడు కరెక్ట్. కిసులేదని గారు మీ బ్యాన్స్ మాకు ఆఫ్రికన్ తెలుగు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆఫ్రికన్ మాట్లా బేసిక్ గా నాది ఇండియన్ ది. నీది ఇండియన్ దిదా? నీది ఏది ఇండియన్ ది? నేను పాట పాడాలా? ఇంగ్లీష్ లో పాడాలా? తెలుగులో పాడండి. అరే ఏమైంది, ఒక మనిషికి రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది. కిషన్ చైతన్య గారు, మా పాపకి తెలుగులో పాటలు అర్థం కావట్లేదు, సో బేసిక్ గా వాళ్ళకి తెలుగు రాదన్నమాట. ఇదే పాట ఇంగ్లీష్ లో పాడండి ప్లీజ్. అవును, మీకు నెల్లూరు సుబ్బారెడ్డి గారు తెలుసా? నెల్లూరు సుబ్బారెడ్డి గారు? అవును. ఫోన్ చేసి ఏదో చెప్పారు ఒక విషయం. ఏంటి? నేను ఒక అమ్మాయి సంగీతం నేర్పించాలి, ఆ సంగీతం నేర్పించే నువ్వా? కృష్ణ చైతన్య గారు, నిజంగా మీరు పాట పాట మొదలు పెడగండి, నా తల బాదుకుంటాను తెలుసా? అదే అమ్మ, బాదుకొని బాదుకొని కొంచెం ముఖం కూడా లోపలికి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. సరే ఇప్పుడు నీ పాట నేర్పించాలి, అంతేగా? ఒక పాట పాడతాను, యాస్టిజ్ గా నువ్వు విని అలాగే పాడాలి. బెన్నెలల్లే పూలు విరిసి తేనెలు చిలికేను, చెంత చేరి ఆదమరచి ప్రేమలు కొసరేను, చందనాల జల్లు కురిసి చూపులు కలిసేను, కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే. పాట అప్పుడే వచ్చేసిందా? అలవాటు అలవాటు. ఇవన్నీ కాదు కానీ నేను పాట పాడతాను, ఆ పాట పాడి యాస్టిజ్ గా నువ్వు పాడాలి, ఓకేనా? ఉండి పోరాదే. ఇప్పుడు ఏంటి, నా బిడ్డని నా కూతుర్ని నా ఫ్యామిలీ కోసం మీతో ఉండి? ఒక్క నిమిషం
పగిలిపోద్ది ఏం చేశారు బావయ్యా? కామెడీ చేసాము. అది అలా చెప్పాలి బావయ్యా. అన్న కింద నుండి నేను చూశాను, బాగుంది. ఏం బాగుంది, ఏం బాగుంది? కింద నుంచి ఏం చూసావు? కింద నుండి పర్ఫార్మెన్స్ చూశాను. కింగ్ సినిమా ఉంది కదన్న, కింగ్ సినిమా ప్రూవ్ చేద్దామన్న. నేను నాగార్జున గారు. ఓకే, నేను నాగార్జున గారు. ఇప్పుడు మీరు బ్రహ్మానందం గారు. ఆ ఎక్స్ప్రెషన్ పెట్టండి. పాటలకి పాడడానికి కొత్త వాళ్ళు వచ్చారన్నావా? ఇగోండి, నేనే. మీరేనా పాటలు పాడేది? రాకపోయినా పని మేనేజ్ చేస్తాడా? మీకు పాటలు పాడడం వచ్చా? పాటలు ఇప్పుడే నేర్చుకుంటున్నా ఈ మధ్య. నాకు గనక కోపం వచ్చిందంటే ఈ వీక్ నిన్ను జైల్లో వేసేస్తా. సో మీకు ఏం పాడొచ్చు, ఒకసారి పాడండి. చూపే బంగారం మాయనే, శ్రీవల్లి మాటే మాణిక్య మాయనే. షట్ అప్! నువ్వు వెతుకున్న రాగం ఏంటి, పాడుతున్న పాట ఏంటి? తగిన తగిన తా ఎంత? ఒక్కోసారి నువ్వు పాడుతుంటే వణుకుతున్నాయి తెలుసా? అసలు అది ఏం పాట అనుకున్నావు? చూపే బంగారం అయ్యే కాదు, పలుకే బంగారమాయన కోదండ పాని పలుకే ఆ పాట. అంతే, ఫినిషింగ్ చెయ్యి. ఇది ఫినిషింగ్. దాసుడనైపోయానే అరే రే మనసా, ఇదంతా నిజమా? ఇకపై మనమే సగము సగమా. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.